నీకోసం లక్షలు విలువ చేసే కానుక మాత్రమే కాదు నా ప్రాణం కూడా ఏమాత్రం కాదు అంటూ బిడ్డ పోయిన బాధలో ఉన్న భార్య అనుజాకి సర్ప్రైజ్ చేస్తూ ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయిన జబర్దస్త్ అవినాష్. అయితే త్వరలోనే 12 బిడ్డకు జన్మనివ్వబోతుంది అనుకున్న అవినాష్ భార్య అయితే నెలలు నిండుకుని తన బిడ్డను అయితే పోగొట్టుకోవడం జరిగింది. అయితే ఇది చూసి అవినాష్ అలాగే అనుజ అయితే చాలా ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది. అయితే నా లైఫ్లో సంతోషమైన బాధ అయినా నా ఫ్యామిలీ అయినా మొత్తం మీరే అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ప్రతి ఆనందం మీతోనే పంచుకుంటూ వచ్చాను కానీ మొదటిసారిగా నా జీవితంలో జరిగిన ఒక విషాదమైన చేదు వార్త మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అమ్మ నాన్న అవ్వాలనేసి ఆ రోజు కోసం ఎదురు చూసాము కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డను కోల్పోయాము. ఈ విషయం మేము ఎప్పటికైనా జీర్ణించుకోలేము. ఆ సంఘటన నుండి బయటపడలేకపోతున్నాము. మేము అంత త్వరగా మర్చిపోయే విషయం కాదు. మీకు ఎప్పటికైనా చెప్పాలని బాధ్యతతో చెప్తున్నాం అంటూ అభిమానుల ముందుకి వచ్చేట అవినాష్ అయితే చాలా బాధపడుతూ ఎమోషనల్ అవడం జరిగింది. అలానే దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు కూడా అడగండి, మమ్మల్ని బాధ పెట్టకండి అంటూ కూడా అడగడం జరిగింది అవినాష్. అయితే ఈ విషయం ఏదైతే అనుజ అయితే చాలా ఎమోషనల్ అవుతూ బాధపడుతుంది. ఇంకా ఈ బాధను చూసి అయితే అవినాష్ తన భార్య కోసం అయితే లక్షలు విలువ చేసి ఒక కానుక ఇస్తూ అయితే సర్ప్రైజ్ చేసుకుంటూ రావడం జరిగింది అనుజకి. మరి దీని మీద మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.